14,000 ప్రైస్ రేంజ్లో సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్తో లాంచ్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రెడ్మీ నోట్ 7 ప్రో. సో అలాంటి రెడ్మీ నోట్ 7 ప్రో కెమెరాని ఈరోజు మనం పోకో F1తో కంపేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1తో చాలా వీడియో శాంపిల్స్ తీశాను, చాలా ఫోటో శాంపిల్స్ తీశాను. సో వీడియో చాలా డీటెయిల్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఈ రెండు కెమెరాస్ మధ్య కంపారిజన్ చేయమని. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో, వాచ్ అండ్ ఎంజాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 1080p శాంపిల్. సో కలర్స్ని, ఎక్స్పోజర్ని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు స్లోగా నడుస్తున్నాను, తర్వాత స్టెబిలైజేషన్ టెస్ట్ కూడా చూపెడతాను. సో ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ అవుతుందో కూడా మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 1080p శాంపిల్. సో రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఎనేబుల్ అయ్యే ఉంది, కాకపోతే ఎలా వర్క్ చేస్తుందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎక్స్పోజర్ ఎలా కంట్రోల్ చేసుకుంటుందో కూడా మీరు చూడొచ్చు. అండ్ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే వైడ్ యాంగిల్లో ఉన్నాయి. ఓకే, రేంజ్లో ఏరియాని కవర్ చేస్తున్నాయి. ఒకసారి నేను షాడోకి వెళ్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. సో కొంచెం లైటింగ్ ఉంది నైట్ టైంలో. సో వీడియో క్వాలిటీని, కలర్స్ని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం ఫాస్ట్గా నడుస్తాను నేను. అండ్ ఇప్పుడు ఒకసారి ఎక్స్పోజర్ని అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 1080p శాంపిల్. సో కొంచెం లైటింగ్ ఉంది, ఇది స్ట్రీట్ లైట్స్ అనుకోవచ్చు. వీడియో క్వాలిటీని అయితే మీరు జడ్జ్ చేయొచ్చు, అండ్ కలర్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరైతే టెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 1080p శాంపిల్. సో రెండింటిలో కూడా 30 fps/s రికార్డ్ చేశాను. సో వీడియో క్వాలిటీని, స్టెబిలైజేషన్ని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ కలర్స్ని కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నాయిస్ లెవెల్స్ కూడా రెండింటి ఎలా ఉన్నాయో, ఆడియో కూడా రెండు ఫోన్స్ యొక్క ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. సో మీరైతే క్వాలిటీని, ఆడియో క్వాలిటీని, వీడియో క్వాలిటీని జడ్జ్ చేయొచ్చు. ఇవి లో లైట్ వీడియో శాంపిల్స్, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. సో తర్వాత డే లైట్లో కూడా మనం శాంపిల్స్ని అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో పోకో F1 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 1080p శాంపిల్. సో వీడియో క్వాలిటీని, కలర్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీడియోలో ఎంత నాయిస్ ఉంది, సో కొంచెం స్ట్రీట్ లైట్స్ అనుకోవచ్చు వీటిని. నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను, అయితే ఒక ఐడియా వస్తుంది రెండు ఫుటేజ్ సైడ్ బై సైడ్ చూస్తే. సో ఒకసారి కొంచెం ఫాస్ట్గా పరిగెట్టే ప్రయత్నం చేస్తాను. సో రెండైతే ఆల్మోస్ట్ ఒకే వైడ్గా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది లెన్స్.
ఫ్రెండ్స్, ముందుగా డే టైమ్ శాంపిల్స్ చూద్దాం. సో ఈ ఇమేజ్ చూసినట్లయితే రెండు ఫోన్స్తో తీసిన ఫొటోస్ మధ్య కలర్ డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే రకమైన కలర్ రిప్రొడక్షన్తో అయితే వచ్చాయి. సో ఫొటోస్ చూడడానికి చాలా బాగున్నాయి, వైబ్రెంట్గా ఉన్నాయి రెండు ఫొటోస్ కూడా. అండ్ డీటెయిల్స్ కూడా రెండు ఫొటోస్లో చాలా బాగున్నాయి. అండ్ ఈ ఇమేజ్ కూడా చూడొచ్చు, ఇది నోట్ 7 ప్రో 12 MP ఫోటోనే, నేను 48 MP తర్వాత కంపేర్ చేస్తాను. ఈ ఇమేజెస్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నోట్ 7 ప్రో ఫొటోస్ కొంచెం వామ్గా ఉన్నాయి, పోకో ఫోన్ ఫొటోస్ కొంచెం కూల్గా ఉన్నాయి, చాలా మైన్యూట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్, పోకో ఫోన్ మనకి కొంచెం వామ్గా ఉంది, నోట్ 7 ప్రో కొంచెం కూల్గా ఉంది. సో ఇది 12 MP, ఇది 48 MP ఫోటో. సో జూమ్ చేస్తే ఇది 12 MP ఫోటో. సో రెండింటి మధ్య కొంచెం నోట్ 7 ప్రో బెటర్ డీటెయిల్స్తో ఉంది. అండ్ ఇది 48 MP ఫోటో. సో చూస్తే పోకో ఫోన్తో కంపేర్ చేస్తే నోట్ 7 ప్రో 12 MP 48 MP బెటర్ డీటెయిల్స్తో ఉన్నాయి. సో ఈ ఇమేజ్ చూస్తే రెండింటి మధ్య మనకి కొంచెం కలర్ డిఫరెన్స్ స్కైలో కనిపిస్తుంది. సో నాకైతే నోట్ 7 ప్రో అయితే బాగా నచ్చింది, పోకో ఫోన్ కొంచెం కలర్స్ని అయితే బూస్ట్ చేసింది ఈ ఇమేజ్లో. సో రెండు ఇమేజెస్ కూడా చాలా బాగున్నాయి, ఇది డైనమిక్ రేంజ్ని టెస్ట్ చేయడం కోసం తీశాను. సో మీకు పోకో ఫోన్లో కొంచెం బెటర్ డైనమిక్ రేంజ్ అయితే కనిపిస్తుంది నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇవి పోర్ట్రేట్ శాంపిల్స్, రెండు ఫోన్స్ మనకి ఆల్మోస్ట్ ఒకే రకంగా కలర్ రిప్రొడక్షన్తో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. కాకపోతే మనకి పోకో ఫోన్ కొంచెం వైడ్ యాంగిల్ ఉంది, నోట్ 7 ప్రో కొంచెం తక్కువ వైడ్ యాంగిల్ ఉంది. సో ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం నేను అబ్జర్వ్ చేశాను, నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే పోకో ఫోన్లో ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. సో నోట్ 7 ప్రో కూడా బాగానే పర్ఫామ్ చేసింది, కాకపోతే పోకో ఫోన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎడ్జెస్ అయితే మనకి మిస్ అయ్యాయి అక్కడక్కడ. నేను జూమ్ చేసి చూపెడతాను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్లో. సో ఈ ఇమేజ్లో కూడా రెండు మధ్య చాలా మంచి కలర్ రిప్రొడక్షన్ అయితే ఉంది. సో జూమ్ చేస్తే నా హెయిర్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పోకో ఫోన్ బాగా క్యాప్చర్ చేసింది ఎడ్జ్ డిటెక్షన్తో. సో నోట్ 7 ప్రోలో కొంచెం ఎడ్జెస్ అయితే అవి కలిసిపోయాయి హెయిర్లో. అండ్ ఈ ఇమేజ్ చూస్తే మీకు ఫ్రంట్ కెమెరా శాంపిల్. సో కలర్స్ మీకు నోట్ 7 ప్రోలో బెటర్గా కనిపిస్తున్నాయి, పోకో ఫోన్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయింది, అయినప్పటికీ మనకి బ్యాక్గ్రౌండ్లో ఆబ్జెక్ట్స్ని అయితే క్యాప్చర్ చేసింది. ఈ ఇమేజ్లో కూడా మీకు చూస్తే ప్రతి ఇమేజ్లో కలర్స్ నోట్ 7 ప్రోలో బెటర్గా ఉన్నాయి, కానీ పోకో ఫోన్తో తీసిన ఇమేజ్లో కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో నాకు పర్సనల్గా నోట్ 7 ప్రోలో కలర్స్ నచ్చాయి, కాకపోతే పోకో ఫోన్లో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, 20 MP కెమెరా కాబట్టి అండ్ షార్ప్గా ఉంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఫ్రంట్ కెమెరా విషయంలో రెండు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి, కాకపోతే ఇక్కడ కూడా పోకో ఫోన్లో నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే ఎడ్జ్ డిటెక్షన్ బెటర్గా ఉంది. సో కలర్స్ మాత్రం నోట్ 7 ప్రో ఫ్రంట్ కెమెరాలో చాలా బాగున్నాయి, పోకో ఫోన్లో డీటెయిల్స్ బెటర్గా ఉన్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ బెటర్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇది లో లైట్ శాంపిల్, సో ఇది నార్మల్ శాంపిల్. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ కూడా చూపెడతాను. సో స్ట్రీట్ లైట్ కండిషన్లో తీశాను, సో రెండు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. ఈ ఇమేజ్లో మాత్రం కొంచెం నోట్ 7 ప్రో బెటర్గా పర్ఫామ్ చేసింది పోకో ఫోన్తో కంపేర్ చేస్తే. ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో ఈ ఇమేజ్లో రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ లో లైట్ శాంపిల్స్, ఈ అన్ని ఇమేజెస్ మీరు అబ్జర్వ్ చేస్తే నోట్ 7 ప్రోతో తీసిన ఇమేజెస్ చాలా బాగా వచ్చాయి, జూమ్ చేస్తే చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి పోకో ఫోన్తో కంపేర్ చేస్తే. సో పోకో ఫోన్లో కూడా చాలా బాగా వచ్చాయి, కాకపోతే నోట్ 7 ప్రో ఇంకా బెటర్ డీటెయిల్స్తో ఉన్నాయి, ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. ఈవెన్ నైట్ మోడ్ ఫొటోస్లో కూడా పోకో ఫోన్తో కంపేర్ చేస్తే నోట్ 7 ప్రో కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసింది. సో ఓవరాల్గా నైట్ టైంలో బ్యాక్ కెమెరా పోకో ఫోన్తో కంపేర్ చేస్తే నోట్ 7 ప్రో చాలా అంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ కలర్స్ విషయంలో కూడా నోట్ 7 ప్రో పోకో ఫోన్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉంది లో లైట్లో. సో ఇక్కడ ఈ ఇమేజ్లో మీరైతే అదిని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, సో అక్కడ మీరు చెట్టు అలాగే సాయిల్ ఆ నేలపై కూడా మీరు డిఫరెన్స్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూస్తే ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు పోకో ఫోన్తో తీసిన ఫ్రంట్ కెమెరాలో కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అండ్ ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే పోకో ఫోన్తో తీసిన ఇమేజ్లో కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కలర్స్ మాత్రం నోట్ 7 ప్రోలో బెటర్గా ఉన్నాయి. లో లైట్లో కూడా నేను కొన్ని పోర్ట్రేట్ శాంపిల్స్ తీశాను, ఎడ్జ్ డిటెక్షన్ రెండిట్లో కూడా బాగుంది. రెండు ఫోన్స్లో కూడా ఫ్రంట్ కెమెరా లో లైట్లో బాగానే పర్ఫామ్ చేసింది, కాకపోతే మీకు డీటెయిల్స్ అయితే పోకో ఫోన్తో తీసిన ఇమేజ్లో ఎక్కువ ఉన్నాయి, కాకపోతే కలర్ రిప్రొడక్షన్ మీకు రెడ్మీ నోట్ 7 ప్రోలో బెటర్గా ఉంది ఫ్రంట్ కెమెరా విషయంలో.
ఓవరాల్గా ఈ రెండు ఫోన్స్ యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్లో రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా పర్ఫామ్ చేశాయి డే టైంలో. కాకపోతే లో లైట్లో నాకు పోకో F1 కన్నా నోట్ 7 ప్రో యొక్క వీడియో అయితే బాగా నచ్చింది. కలర్స్ బెటర్గా ఉన్నాయి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా పోకో F1తో కంపేర్ చేస్తే నోట్ 7 ప్రోలో కలర్స్ బెటర్గా ఉన్నాయి. కాకపోతే వీడియో డిపార్ట్మెంట్లో స్టెబిలైజేషన్ కొంచెం నాకు పోకో F1లో స్మూత్గా అనిపించింది. వీడియో ఫుటేజ్ అయితే నేను స్టెబిలైజేషన్ టెస్ట్ చేసినప్పుడు. సో రిమైనింగ్ ఓవరాల్గా వీడియో డిపార్ట్మెంట్లో బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, లో లైట్లో అయితే నాకు నోట్ 7 ప్రో బెటర్గా అనిపించింది. డే టైంలో రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. కానీ పోకో F1తో మీరు 240 FPS స్లో మోషన్ని, సూపర్ స్లో మోషన్ని రికార్డ్ చేయొచ్చు. అదొకటి పోకో F1కి వీడియో డిపార్ట్మెంట్లో అడ్వాంటేజ్ అని అయితే చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే మనకి డే టైంలో రెండు కెమెరాస్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసాయి ఇమేజెస్ని. కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో పర్సనల్ ప్రిఫరెన్స్, కొందరికి నోట్ 7 ప్రో నచ్చచ్చు, పోకో F1 నచ్చచ్చు. కాకపోతే జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే నోట్ 7 ప్రోతో తీసిన ఇమేజెస్లో కొంచెం బెటర్గా ఉన్నాయి పోకో F1 కన్నా. అండ్ లో లైట్లో కూడా నోట్ 7 ప్రో పోకో F1తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది బ్యాక్ కెమెరా విషయంలో. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరాలో కలర్స్ అయితే నోట్ 7 ప్రోలో చాలా బాగున్నాయి. అండ్ పోకో F1 ఇమేజెస్ కొంచెం షార్ప్గా ఉన్నాయి, కానీ కలర్స్ అయితే నోట్ 7 ప్రోలోనే బెటర్గా అనిపించాయి. సో నేను నోట్ 7 ప్రో ఫ్రంట్ కెమెరా ఇంత బాగా పోకో F1కి దగ్గరగా పర్ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి నోట్ 7 ప్రో పోకో F1 మధ్య కెమెరా కంపారిజన్. సో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. రెండు శాంపిల్స్ అయితే మీరు చూశారు. సో మీకు వీడియో డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ నచ్చింది, కెమెరాస్ డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ నచ్చింది, డే అండ్ లో లైట్ కండిషన్స్లో ఓవరాల్గా మీకు ఏ ఫోన్లో కెమెరా బెటర్గా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరొకసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.